శుభోదయం. జీవితం పరిమళభరితం కావాలంటే కొన్ని ఆచరించాలి. అలాంటి ఆచరణాత్మకమైనటువంటి జీవిత సత్యాలని ప్రతిరోజు మీకోసం అందిస్తున్నాను, ఆస్వాదించండి. భావోద్వేగాలకు ఆలవాలం జీవితం. భరించాలి, భావించాలి, మన్నించాలి, మరచిపోవాలి. అలవాటు చేసుకోవాల్సిందల్లా శీఘ్రంగా మన్నించడం, నెమ్మదిగా మరచిపోవడం. మనసు మనిషి జీవితం మీద అనంతమైన ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడు మనసు బలహీనంగా ఉంటుందో పరిస్థితి ఒక సమస్య. ఎప్పుడు మనసు సమతుల్యతలో ఉంటుందో పరిస్థితి ఒక సవాల్. ఎప్పుడు మనసు పటిష్టంగా ఉంటుందో పరిస్థితి అవకాశంగా మారిపోతుంది. విశ్వాసం, ప్రయోజనం మనిషి జీవితంలో ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాయి. మన విశ్వాసం బలమైనదిగా, మన ప్రయోజనం నిజమైనదిగా ఉంటే ఏ పని చెయ్యడానికి కష్టసాధ్యం కాదు. ఎందుకంటే జీవితం విశ్వాసంతో పరుగులు పెడుతుంది, దయతో గెలుపు సాధిస్తుంది. విశ్వాసిగా ఉంటూ విజేతగా నిలబడు. పెదాల మీద ప్లాస్టిక్ నవ్వుల్ని తగిలించుకొని, ముఖాలకు మంచితనపు మాస్కులు వేసుకొని మన సమక్షంలో కొందరు ఆత్మీయులుగా అద్భుతంగా నటిస్తుంటారు. ఇలాంటి వారి కోసం కాదు జీవితం. జీవితం అంటే మన పరోక్షంలో కూడా మనల్ని తలుచుకొని మన పట్ల అభిమానాన్ని, కృతజ్ఞతను చాటే వారి కోసం. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. మరొక్కసారి శుభోదయం. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.